ఓం శ్రీగురుప్యో నమ ఓం నమ శివాయ విష్ణు స్వరూపం ఉసిరికాయ కార్తీక మాసం అనగానే దీపారాధన తులసి పూజ వన భోజనాలు కార్తీక స్నానం వంటి నియమాలన్న గుర్తుకొస్తాయి కానీ మన పెద్దలు ఈ నియమాలన్నింటికి ఉసిరిని కూడా జోడించారు ఉసిరికాయ మీద ఒత్తిని వెలిగించడం క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయటం వీలైతే ఉసిరి పడుతున్న నీటిలో స్నానం చేయటం వంటి ఆచరణలు మంచివని సూచించారు మన ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతామూర్తులుగా భావించి కొలవటం మన ఆచారాలలోని గొప్ప విషయం అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు క్షీరసాగర మథనం తర్వాత అమృతం కోసం దేవదానుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని అదే ఉసిరి చెట్టుగా మారిందని ఓ నమ్మకం సకల వ్యాధులను నివారించి దీర్ఘాయువును ప్రసాదించే అమృతంతో పోల్చడం సహేతుకంగానే తోస్తుంది ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఆయుర్వేదంలో ఆరు రుచులను పేర్కొంటారు అవి మధురం అంటే తీపి ఆమ్లం అంటే పులుపు కషాయం అంటే వగరు లవణం అంటే ఉప్పదనం కటువు అంటే కారం తిక్తం అంటే చేతు ఏ ఆహార పదార్థాలలోనైనా వీటిలో రెండు మూడు నాలుగు రుచులు కనిపిస్తే గొప్ప కానీ ఉసిరిలోని అద్భుతం ఏంటంటే ఉప్పదనం తప్ప మిగతా ఐదు రుచులు కనిపిస్తాయి ముఖ్యంగా ఆమ్లగుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్ల అని పిలుచుకోవటం కాదు పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకుని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు ఇక కార్తీక మాసంలోని ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అన్నదానికి కూడా బోల్డ్ కారణాలు కనిపిస్తాయి చలి విజృంభించే కార్తీక మాసాన కఫ సంబంధమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది ఉసిరిని తీసుకోవటం ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకు పరిహరింపబడతాయి ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యాన్ని కలిగించేది ఉసిరివేళ్ళు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తీయగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి తులసి ఉసిరి వేప చెట్టుల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమైనదని మన పెద్దల నమ్మకం ఉసిరిలోని విటమిన్ సి ఈ మాసంలో వచ్చి కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే అందులోని పీచు ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ వ్యాధులను సమస్యలను తీరుస్తాయి అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామిని నమ అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు ధాత్రి అంటే ఉసిరి ఉసిరిని సాక్షాత్తు స్వరూపంగా కలుచుకుంటారు హైందవులు అలాంటి ఉసిరికాయలు కొమ్మలు చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు ఉసిరిని సేవిస్తారు అప్పటి వరకు కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసిరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో పచ్చటి కాండంతో శక్తివంతంగా ఉండి సకల ఆరోగ్యాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది స్వస్తి లోకాసంస్థ భవంతు సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాదు స్వరం మీ గౌతమి ఓం నమ శివాయ శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతీయ నమ అరుణాచల మాహత్యంలో రెండవ భాగం నాలుగవ అధ్యాయం ఓ మార్కండేయ నీ మనసును తెలుసుకోవడానికి మాత్రమే అలా అన్నాను కానీ వేరే కాదు ఈ లోకంలో నీ వంటి శివధర్మపరాయణుడు మరొకడు లేదు కదా నీకుగాక మరెవరికి ఇలాంటి విషయాలను చెబుతాను స్వల్పాయిష్కుడవైన నీవు శివభక్తి వలన చిరంజీవి అయ్యావు నిన్ను చంపుటకు వచ్చిన యముడు తన ఆజ్ఞనే పాటిస్తున్న నీ కొరకు శివుడు క్రోధంతో తన పాదం యొక్క బొటనవేలితో యుముని అణిచివేశాడు కదా నీవు శివధర్మ రహస్యములన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాడవు కాలవసమున భ్రాంతుని వలే కనిపిస్తున్నావు కానీ అంతరంగంలో నీవు పరిపక్వతను పొందే ఉన్నావు నీవలే కాలం సేవించిన వారు ఎవరు ఉన్నారు నీవలే నాకు ప్రీతిపాత్రుడు ఇంకెవరున్నారు శివాజ్ఞ చేత నీకు శివధర్మ శాసనమును బోధిస్తాను శ్రద్ధ భక్తి గలవాడు మరియు కైవల్యం కోరుకునే శిష్యునికి ఆదరంతో స్వయంగా బోధ చేయువాడే నిజమైన గురువు ఉపదేశం చేత శిష్యుని సంతుష్టుని చేయనివాడు ఏమి గురువు నీవు నీ మనస్సును ఆధీనంలో ఉంచుకొని భక్తి విశ్వాసభరితుడవై నేడు నీకు బోధించు శివరహస్యాన్ని శ్రద్ధగా విను పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి నమస్కరింపుము ఓంకారమును ఉపాంశువుగా అంటే శబ్దం పైకి రాకుండా కేవలం పదలి పెదవుల కదలికతో ఉచ్చరింపు మీకు శ్రేయస్సు కలుగుతుంది భరతఖండంలో దక్షిణ దిక్కునగల ద్రావిడ దేశంలో అరుణాచలము అనే శివక్షేత్రం కలదు దాని చుట్టూ మూడు యోజనముల వరకు శివయోగులు నివసించి శివుని సేవిస్తుంటారు బహురమ్యమైన ఈ నగర భాగం శివుని హృదయం వంటిది అక్కడ శివుడు పర్వతాకారంలో అరుణాచలం అనే పేరుతో జనులకు మేలు చేసే ఉద్దేశంతో నిలిచి ఉన్నాడు అది సిద్ధులకు మహర్షులకు దేవతలకు విద్యాధర విద్యాధర యక్ష గంధర్వ అప్సరసలు వీరందరికీ అత్యంత ప్రియమైన నివాసస్థానము నివాస స్థానము ఆ పర్వతము స్వయంగా శివుడే కనుక అది మహర్షులకున్న కైలాసమున్ కన్నా మేరూ కన్నా ఎక్కువగా పూజనీయమైంది దేవతలు ఇక్కడ కనీసం జంతువుగా పుట్టిన మేలని భావిస్తారు చెట్లకు కూడా ప్రయత్నం లేకుండానే ముక్తి లభించే పరమ పుణ్యస్థానం అది ఈ పర్వతంపై పెరిగే వృక్షములు అరుణాచలుని ఫలములతో అర్చిస్తూ ఉంటాయి కనుక కల్పవృక్షములు కూడా ఈ వృక్షములతో సమానం కాదు అక్కడి బోయలు బోయరూపం ధరించిన శివుని స్వరూపాన్ని ఆరాధిస్తారు కనుక వారు వృత్తిరీత్యా హింస చేసినా కూడా శివుని ప్రియులే అవుతారు అరుణగిరికి ప్రదక్షిణం చేయు మేఘాలు అనంతమైన గిరి ప్రదక్షిణ ఫలితం పొందుతాయి కిలకిల రావం వినిపించే పక్షులు చక్కని సంగీతం నిచ్చు వెదుర్లు గంగా తీరంలో నివసించే పక్షిగణముల కన్నా వేణు వనముల కన్నా తమను మిన్నగా భావిస్తాయి అరుణగిరిపై ఉండే మిణుగురు పురుగులు రాత్రి సమయంలో తమ వెలుగు వల్ల చీకటి పోగొట్టి అరుణాచలునికి ఇచ్చినట్లు ఉంటాయి ఆ గిరిపై ప్రవహించే సెలయేరుల తీరంలో పెరిగే వృక్షములు ఆ గిరిని కౌగిలించుకొని శివుని కగులించుకున్న సౌభాగ్యంలో పార్వతిని మించిపోయామని భావిస్తాయి అరుణగిరి శిఖరంల మీద మెరుస్తున్న నక్షత్రములు తాము శివుని జటాజుట మందు నివసించి చంద్రుని హేళన చేస్తున్నట్లు ఉంటాయి ఈ పర్వతంపై సంచరించే లేళ్ళు శివుని చేతిలో ఎల్లప్పుడూ నివసించే లేడిని పరిహాసం చేస్తున్నాయా అన్నట్లుంటాయి గిరిపాదంలో నివసించు శబరి కులస్తులు బలములో శుంభ నిశుంభుల వలె సాటి లేని వారే జీవిస్తారు గిరిపై నివసించే వృక్షములు జంతువులను సబరులను చూసి గణపతి స్కందులే అసూయపడతారు సింహము పులులు మొదలైన క్రూర జంతువులు సైతం మరణించిన తరువాత కూరడా అరుణాచల వాసులే అని అరుణాచలేశ్వరుని చేత ప్రేమతో ఆదరించబడతాయి అరుణగిరికి తూర్పు దిక్కులో భాస్కర పర్వతం కలదు ఇంద్రుడు ఇక్కడ ఉండి ఎల్లప్పుడూ అరుణాచలేసుని సేవించును పడమర గల దండాద్రిలో వరుణుడు నివసించి ఎల్లప్పుడూ అరుణగిరిని కొల్చును దక్షిణమున గల అమరాద్రి పైన యముడు నివాసం ఏర్పరచుకొని అరుణగిరిని పూజించే భాగ్యం సంపాదించాడు ఉత్తరాన గల త్రిశూలాద్రి పైన విష్ణువు నివసిస్తున్నాడు ఈ త్రిశూలాద్రి గృహాల్లో ఎందరో సిద్ధులు నివసిస్తున్నారు ఈ గిరికి చుట్టుపక్కల ఉన్న ఇతర పర్వతములపై నివసిస్తున్న దిక్పాలకులు అరుణాచలునికి నిత్యార్చనం చేస్తుంటారు ఈ కొండ మీద గల వృక్షములన్నీ ఆగమశాస్త్ర విధానంగా పూజ చేసే మానవుల కన్నా అధికంగా గౌరవించబడును ఈ పర్వతమును చూసి పార్వతీ తల్లిదండ్రులు మేనకా హిమవంతులు అల్లుడు కూడా తమ వంటి పర్వతమే అని ఎల్లప్పుడూ మురిసిపోతుంటారు ఈ అరుణగిరి సాక్షాత్తు శివుడే కదిలే శివుడు కదలని రూపం పొంది కదలక మెదలక నిలిచి ఉన్నాడు ఈ కొండపై మొలిచిన చెట్లు తోటలు ఔషధములు పరమశివుడు జటాధారి అని తెలుపును గిరిశిఖరం ఇరుపక్కల ఉన్న శిఖరంలో పరమేశ్వరుడు త్రినేత్రుడు అని గుర్తు చేస్తాయి వర్షాకాలంలో అరుణగిరిని స్పర్శిస్తూ విహరిస్తున్న మేఘంలో ఆ శివుని గరళకంఠాన్ని గుర్తు చేస్తున్నాయి సహస్రపాదుడు సహస్ర శీర్షుడు అని వేదముల చే కీర్తించబడే శివుడు ఇక్కడ ప్రత్యక్షముగా సహస్రపాదములతో శిరములతో తెలియబడుతున్నాడు శివుడు శిరస్సునందు గంగను ఎలా ధరించాడో అని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అరుణాచలము నుండి భూమిపైకి జాలువారే నదులను చూసినప్పుడు మన సందేహాలు నివృత్తి అవుతాయి శరత్కాలంలో తెల్లని మేఘములు పర్వతంపై నిలిచే దృశ్యం చూస్తే శివుడు వృషభ వాహనుడై దర్శనమిస్తున్నాడా అనిపిస్తుంది ఈ కొండ స్థిరంగా ఉండడం వల్ల శివుని స్థావరత్వమును అరణ్యం వలన చేరడానికి వీలు కానిదిగా ఉండడం చేత ఆయన భీమత్వమును ప్రకటిస్తున్నది శివుని ఉగ్రతను తెలియచేస్తూ అరుణాచలము భయంకరంగా దుర్గమంగా ఉంటుంది గిరి ప్రాంతంలో సంచరించే భయంకరమైన పాములు మహాసర్పములైన అనంత తక్షకులతో పోటీ పడుతున్నట్టుగా ఉంటాయి పరమేశ్వరుడు తన అష్టమూర్తి రూపంను ప్రకటిస్తున్నాడా అన్నట్లు గిరికి ఎనిమిది దిక్కుల తన వైభవాన్ని ప్రకటిస్తున్నాడు ఇక్కడ ఉన్న అరణ్యంలో ప్రవహించే నదులు ఇడాపింగళ నాడులుగాను కొండ మధ్య నుండి ప్రవహించే నది సుషుమ్న నాడిగాను చెప్పవచ్చు జ్యోతిస్తంభ రూపమైన శివుని మూలమును చివరను కనుగొనడానికి ప్రయత్నించిన బ్రహ్మ విష్ణువులో వరాహ హంస రూపములను ధరించి విఫలమైన తర్వాత అహంకారమును పోగొట్టుకొని శివుని ప్రార్థించగా సదాశివుడు అరుణాచలుడై స్థావర రూపమును ధరించి నిలిచాడు గౌతమ మహర్షి వెయ్యి సంవత్సరములు అక్కడ కఠోర తపస్సు చేసి పరమశివుని సాక్షాత్కారం పొందాడు సుకుమారైన పార్వతి ఇక్కడ తపస్సు చేసి పరమశివుని మెప్పించి శివుని శరీరంలో అర్ధభాగం పొందింది ఆ గౌరీదేవి చేత ప్రవాళ పర్వతము అంటే పవళ పవళకుండ్రుపై ప్రతిష్ఠించబడిన ప్రవాళాద్రీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందింది ఆ లింగం భౌతిక ఆధ్యాత్మిక సుఖాలు రన్నింటినీ ప్రసాదించే ఈ లింగం మహాశక్తివంతం అది మానవులకు కైవల్యాన్ని ప్రసాదించును గౌరీదేవి చేత నిమింపబడి మహిషాసురిని సంహరించిన దుర్గాదేవి ఇక్కడ ఉన్న భక్తులకు ప్రత్యక్షమే మంత్రసిద్ధిని ప్రసాదించును దుర్గాదేవి ఖడ్గం చేత సృష్టించబడిన ఖడ్గ తీర్థంలో స్నానం చేస్తే సర్వ పాపములు నశించును ఆమె చేత ప్రతిష్ఠించబడిన పాపనాశన లింగమునకు నమస్కారం చేసిన మాత్రం చేత పాపములు నశించును వజ్రాంగద మహారాజు మొదట అరుణాచలుని పట్ల అపచారం చేయడం చేత తన సర్వస్వాన్ని పోగొట్టుకొని తర్వాత అరుణాచలుని భక్తితో సేవించి శివ సాయుధ్యాన్ని పొందాడు అరుణాచలునికి ప్రదక్షిణం చేసి కాంతిశాలి కళాధరులు అనే విద్యాధరులు దుర్వాసముని శాపం నుండి విముక్తులయ్యారు సోనశైలము కన్నా గొప్ప క్షేత్రం లేదు పంచాక్షరిని మించిన మంత్రం లేదు శివధర్మం కన్నా గొప్పదైన ధర్మమూ లేదు మహేశ్వరిని మించిన దైవం లేదు శివ జ్ఞానం కన్నా ఉత్కృష్టమైన జ్ఞానమూ లేదు శ్రీరుద్రం కన్నా వేదం లేదు విష్ణుమూర్తిని మించిన శివభక్తులు లేడు విభూతిని మించిన రక్ష లేదు భక్తిని మించిన సదాచారము లేదు రక్షాకరము రక్ష కట్టిన చేయి కంటే గురువు లేడు రుద్రాక్ష కంటే మేలైన భూషణం లేదు శివాగమమును మించిన శాస్త్రము లేదు బిల్వదళమును మించిన పత్రము సువర్ణమును మించిన పుష్పము కానీ లేవు వైరాగ్యమును మించిన సుఖము లేదు ముక్తిని మించిన పరమపదము లేదు కైలాస మందర మేరు పర్వతములు ఏవీ కూడా అరుణాచలానికి సాటి రావు ఈ పర్వతములన్నీ శివుని నివాస స్థానములే అయినా అరుణాచలము స్వయంగా శివుడే అని నందీశ్వరుడు అరుణాచల క్షేత్ర మహత్యమును కీర్తింపగా మార్కండేయుడు ఆయనకు సవినయంగా పదే పదే నమస్కరించి ఓ మహాప్రభు నందీశ్వర మానవులు ఎటువంటి కర్మల వలన పునర్జన్మను పొందుతారు ఎటువంటి కర్మల వలన నరకం ప్రాప్తించును వాటికి గల ప్రతిక్రియలేవి దయచేసి మాకు తెలపవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అడిగారు అరుణాచల మహాత్యం రెండవ భాగంలో నాలుగవ అధ్యాయం సంపూర్ణం ధన్యాస్మి స్వస్తి